నేను కూడా తెలంగాణకు మంచి జరగాలని డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తిని అధ్యక్ష నేను తెలంగాణ విద్రకంగా ఉంటాను అధ్యక్ష దీని కోసం కొట్లాడుకున్నాం కదా మీకు మా పార్టిసిపేషన్ ఉంది కదా అధ్యక్ష రెండో అధ్యక్ష 2021-22 ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ల్యాండ్ సేల్ 16,000 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష అదే స్పెషల్ అసిస్టెన్స్ అని చూపించారు అధ్యక్ష స్పెషల్ అసిస్టెన్స్ అంటే ఏందో నాకు తెలియదు అధ్యక్ష తమకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది రాష్ట్రాలు దాన్ని చూసి అలకేట్ చేయబడ్డ ప్రయారిటీ చేయబడినటువంటి వాటిని రాష్ట్రాలు కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్లో మనకి ఏమొస్తే తెలిసిన తర్వాత కూడా వారు స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి 25,105 కోట్ల రూపాయలు పెట్టారు అధ్యక్ష 5,000 బిల్లు వచ్చిందా మంత్రి గారు అడగండి 5,000 బిల్ల 16,000 కోట్లలో ల్యాండ్స్ అమ్ముకోవడం ద్వారా వస్తే 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తుండొచ్చు కానీ ఎక్కడ కూడా 16,000 కోట్లు రాలేదు దీనివల్ల వెల్ఫేర్కి దెబ్బపడుతున్న మాట వాస్తవం కాదా ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతుంది అధ్యక్ష రెండో అధ్యక్ష అట్లనే 2022-23లో కూడా ఒకసారి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టిన అధ్యక్ష దాంట్లో కూడా ల్యాండ్ సేల్ 15,500 కోట్లు మళ్ళీ స్పెషల్ అసిస్టెన్స్ 25,555 కోట్లు ఒక 5,000 బిల్ల కూడా రాలేదు 23-24 మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష దాంట్లో ఈసారి స్పెసిఫిక్గా పెట్టిండు మిషన్ భగీరథ 19,205 కోట్లు మిషన్ కాకతీయ 5,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకు చెల్లించాల్సిన డ్యూస్ 17,828 కోట్లు ల్యాండ్ సేల్ మళ్ళీ 13,000 కోట్లు అర్బన్ డెవలప్మెంట్ 5,000 కోట్లు తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ 1,237 కోట్లు నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష తమరి ద్వారా మంత్రి గారిని మంత్రి గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు రేపు గంటల తరబడి సమాధానం చెప్పగల సత్తా ఉన్నవారు కాబట్టి అడుగుతున్నాను అధ్యక్ష 21-22లో 22-23లో ఎక్కడ కూడా ఒక పైస రాకున్నప్పటికి కూడా మళ్ళీ నిలబెట్టి దాదాపు 55,000 కోట్లు అధ్యక్ష 55,000 కోట్ల రూపాయలలో ఒక్క సింగిల్ పైస కూడా రాదు మరి 2,90,000 కోట్లలో 55,000 కోట్ల రూపాయలు ఒక పైస రాకపోతే మరి మళ్ళీ మన బడ్జెట్ 2,35,000 కోట్లే ఉంటే మనం అన్ని పద్ధతుల కింద కేటాయించుకున్న డబ్బులు ఏవైతున్నాయో రేపు బొటాబోటిగా దేనికి కట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష తమరు తెలుసు అధ్యక్ష వారికి కూడా స్పష్టంగా తెలుసు సాలరీస్లో కట్ చేసే ఆస్కారం లేదు పెన్షన్లో కట్ చేసే ఆస్కారం లేదు కళ్యాణ లక్ష్మి కట్ చేసే ఆస్కారం లేదు రైతు బంధు కట్ చేసే ఆస్కారం లేదు ఇవాళ స్కాలర్షిప్లు కట్ చేసే ఆస్కారం లేదు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అధ్యక్ష ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్లో ఎక్కడ కూడా కట్ చేయడానికి ఆస్కారం లేదు ఇవి కట్ అయితే అధ్యక్ష మళ్ళీ గదేగా నాయి బ్రాహ్మణులకు పెట్టినాయో రజకులకు పెట్టినాయో లేకపోతే బీసీ వెల్ఫేర్కి పెట్టినాయో లేకపోతే ఇంకా విశ్వకర్మలకు పెట్టినాయో అనేక రకాల వడ్డీ ఫెడరేషన్ పెట్టినాయో అనేక రకాల ఫెడరేషన్లకు పెట్టిన డబ్బులు కట్ అయితే తప్ప వేరే కట్టుకోవడానికి ఆస్కారం లేదు అధ్యక్ష ఇవాళ మనకు గౌరవ మంత్రి గారు 3 సంవత్సరాలుగా వరుసపెట్టి చూస్తున్న ఏ ఫెడరేషన్లు కూడా 2 కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష 11 ఫెడరేషన్లు ఉన్నాయి ఈ 13ంటికి ఒక్కనాడు కూడా డబ్బులు కేటాయించడం తప్ప 1 రూపాయి ఖర్చు పెట్టరని మాట వాస్తవమా కాదా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ ఆ కులాలను అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఆ కులాలకు ఇవాళ అన్యాయం చేయడం కోసం మళ్ళీ పెట్టడం అనేది సమంజసంగా ఉంటుందా అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష రెండో అధ్యక్ష జిఎస్టీ కంపెన్సేషన్ వారి ద్వారా జిఎస్టీ కంపెన్సేషన్లో 14% మన కనుక కలెక్షన్స్ వస్తే జిఎస్టీ కంపెన్సేషన్ అట్రాక్ట్ కాదు మన రాష్ట్రం 14% అబౌవ్ టాక్సేషన్ వచ్చిన రాష్ట్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి కూడా ఇలా మీరు కేంద్రం మీద అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మిషన్ భగీరథ మళ్ళీ పెట్టినాం మేము మిషన్ కాకతీయ మళ్ళీ అడిగినాం మీకు అర్బన్ డెవలప్మెంట్ కింద అడిగినాం అప్పులు రాణిస్తలేదని చెప్పి వేరే వాళ్ళ మీద నెప్పని నెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి మన పద్ధతి ఏందో మన సిస్టమ్ ఏందో చేసే ప్రయత్నం చేయండి తప్ప వేరే వాళ్ళ మీద నెప్పని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకండి మీ వైఫల్యాలని మీ చేతగానితనాన్ని మీరు చేయని పద్ధతిని ఇతరుల మీద నెట్టేసి కాలం గడుపుకునే ప్రయత్నం ఎల్లవేళలా చెల్లదనడానికి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా